యోగాలం స్టార్ట్ అయిపోయిన తర్వాత సీఎం ఎవరు సీఎం, మీరా లేకపోతే బాబు గారా? తమ్ముడు నా స్పీచ్ ఫాలో అవట్లా. నేను ఈ పాదయాత్ర చేస్తుంది ఒకే ఒక లక్ష్యంతో, ఆంధ్ర రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకుడు రావాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టి నాయకుడు కావాలి అనే లక్ష్యంతో నేను పాదయాత్ర చేస్తున్నా. నేను బలంగా నమ్మేది ఇప్పుడున్న కష్ట పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతేనే సరైన దారిలో మళ్ళీ రాష్ట్రం వస్తుంది. ఒక యువకుడుగా, ఒక బాధ్యత ఉన్న యువకుడుగా అందుకే నేను ఈ పాదయాత్ర చేస్తున్నా. నేనొక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత యువకులందరూ కలిసికట్టుగా ఈ యువగాలం పాదయాత్రలో పాల్గొనాలి, పోరాడాలా. మనం నమ్ముకున్న నాయకుడు, ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, తర్వాత విభజన అయిన ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా సంక్షేమ అభివృద్ధిలో నంబర్ వన్ పెట్టిన చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకునేదానికి అందరం పోరాడాలా, పాదయాత్ర చేయాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురాలా. థ్యాంక్ యూ. మాట్లాడు. హలో సార్, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు స్టూడెంట్స్ కి సైకిల్స్ ప్రొవైడ్ చేశారు, ఇప్పుడు ఆ పథకం ఆపేశారు కదా సార్, నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అలా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఈ యువగలం పాదయాత్రలో నేను ఒక ట్రెండ్ గమనించిన, డ్రాప్అవుట్ రేట్స్ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఉంది. లిటరసీ రేట్ మనం 68-69% ఉన్నాం, అది పెంచాల్సిన అవసరం ఉంది. దీనికి కారణాలు ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరైన ఉపాధ్యాయులు స్ట్రెంగ్త్ లేకుండా పోవటం, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, అదేవిధంగా స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ అంటే కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ సకాలంలో ప్రభుత్వం చెల్లించబోతాం, దీనివల్ల పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మొత్తం నేను స్టడీ చేస్తున్నాను తల్లి. ఇప్పటికీ 2000 కిలోమీటర్లే అయింది, ఇంకో 2000 కిలోమీటర్లు నా ముందలుంది. దీంట్లో విద్యార్థులను కలుస్తా, యువతని కలుస్తా, వాళ్ళ ఐడియాస్ తీసుకుంటా, ఆంధ్ర రాష్ట్రంలో 100% లిటరసీ ఎలా తీసుకురావాలనేదే మీ లోకేష్ లక్ష్యం. కేజీ నుంచి పీజీ వరకు కూడా మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను బలంగా నమ్ముతున్నా. మన కరికులంని బలోపేతం చేయాలి, జాబ్ రెడీ యూత్ తయారు చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంటుంది. దాంట్లో భాగంగా సైకిల్స్ ఇస్తే బాగుంటుందా, లేదంటే పాత స్కూల్ ఫీ రీఇంబర్స్మెంట్ విధానమా, ఎలాంటి కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి తప్పనిసరిగా విద్యార్థుల్ని మేము ఆదుకుంటాం. నన్ను రానియర్ మీటింగ్లో నేను వస్తే బాగా నాకు అన్నిటిని ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీ చేసిన మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు తెలియదు. నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ చేసినట్టు కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు. చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.